ం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసం వేక్షకులు స్వాగతం మిత్రులందరికీ శుభాభినందనలు ముందుగా అనేక మంది మిత్రులు నా ట్యారెట్ రీడింగ్ అవి చూసి మీరు చెప్పింది చాలా బాగుందండి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు అందరూ అడుగుతున్నారు మంచి ఫీడ్బ్యాక్ ఉంది చాలా సంతోషం అయితే చాలామంది మిత్రులు వాళ్ళు పుట్టిన డే టు టైము సరిగా లేక జాతకం చెప్పించుకోవడం వీలు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు టారట్రైడింగ్ చూద్దామంటే ప్రస్తుతం కరోనా ఎవరిని కలవడం ఉండట్లేదు ఎవరింటికి రాలేని పరిస్థితి అంటే టారెట్రైడింగ్ మనిషి ఎదురుగా ఉండి చూస్తే వచ్చే ఫలితం బాగుంటుంది సరే దీనికి ఏం చేయాలి మరి ఆలోచించి మన భారతీయ జ్యోతిషంలో నామ నక్షత్రాలు అంటే పుట్టిన పేర్లో మొదటి అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని నిర్ణయం చేసుకుని జాతకం చెప్పే విధానం దాన్నే ట్యారెట్ గాడు ఎందుకు అప్లై చేయకూడదు అని ఆలోచించి ట్యారెట్ ఇటు దాన్ని అప్లై చేయడం జరిగింది మనకి పేరు పేరులో మొదటి అక్షరము పేర్లో ఉండే స్పెల్లింగ్ వైబ్రేషన్స్ వాటి ఆధారంగానే వాస్తుశాస్త్రం మొదలైనవన్నీ నిర్ణయించబడ్డాయి వాస్తుశాస్త్రంలో మీకు ఇల్లు ఏ ఫేసింగ్ సూట్ అవుతుంది అని అన్నప్పుడు అక పశ్చిమే ద్వారే అంటే ఆ క చా అనే మూడు వరకు వాళ్ళకి పశ్చిమ ద్వార ద్వారా ఇల్లు సూట్ అవుతుంది అని చెప్తాడు వర్గులు అంటే ఏంటి నుంచి దాకా ఆ వర్కు కాక ఘ చా జా జా అలాగా అకచట తపయస పయ్యాస అంటారు ఎనిమిది వర్గులు యారావా శేషాసహ అల వర్గులు ఇదే విధానాన్ని మన ట్యాలెంట్ కార్డ్స్కి అప్లై చేసి పేరుని బట్టి ట్యాలెంట్ కార్డు చెప్పే విధానం అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ప్రతి వాళ్ళని కూడా పేరు అంటే మనం ఇంగ్లీషులో రాస్తున్నాం ఇంగ్లీష్లో రాసినప్పుడు మొదటి అక్షరం ఏమొస్తుంది దాన్ని ప్రధానంగా తీసుకొని ఈ రీడింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే మనకి తెలుగు అక్షరాల్లో కానీ ఇంగ్లీష్ అక్షరాల్లో కానీ ఏ భాషలోనైనా కానీ కొన్ని అక్షరాలతో పేర్లు తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుంటే అంటే మన భారతీయులు మన హిందూ సంప్రదాయంలో ఉండే పేర్లు మనం తీసుకున్నట్టయితే ఎఫ్ అనే పేరుతో మనకి పేరేమీ రాదు అలాగే డబల్యూ ఎక్స్ జెడ్ ఈ పేర్లతో మన భారతీయులు హిందువుల పేర్లు రావు కానీ ఇతర సంప్రదాయాలు ఇస్లాంలో ఫైజల్ ఫారూక్ అలాగే క్రిస్టియన్స్లో ఎక్స్ జేవియర్ వాల్డన్ వాండర్సన్ ఇలాగ రకరకాల పేర్లు ఉంటాయి మన భారతీయ జ్యోతిష్యాన్ని అందరూ గౌరవిస్తారు అందరూ చూస్తారు అందరూ ఫాలో అవుతారు ఎక్కువ భాగం వచ్చే ఫోన్లో కనీసం ఇరవై శాతం ఫోన్లు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా జ్యోతిష్యం అడుగుతారు ఈ పేర్లతో మనం సూచించిన ఫలితాలని మీ మిత్రులు ఎవరికైనా వాడికి వారికి ఈ సబ్జెక్ట్ గురించి అంత పరిచయం లేకపోతే అంటే ఈఎఫ్ అనే పేరు కానీ డబల్యూ అనే పేరు కానీ ఎక్స్ అనే పేరు కానీ ఈ పేర్లతో ఈ ఫలితాలను మీరు గమనిస్తే మీ మిత్రులు ఉంటారు బాగా ఆప్తులు కావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫలితం సరిపోతుందని మీరు గమనించి వాళ్ళకి తెలియజేయవచ్చు ఈ రకంగా ఫలితాలు చెప్తున్నాం అందుకని ఈ ఇరవై ఆరు ఇంగ్లీష్ లెటర్లలోనూ ఏ ఒక్క లెటర్ విడిచిపెట్టకుండా మన భారతీయులకు సంబంధించిన పేర్లు కాకుండా యూనివర్సల్ ఎస్ట్రాలజీ అనేది అందరికీ పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఆధారంగా చెప్తున్నాను ఇది కూడా చూడండి మీకు ఒక విజ్ఞప్తి మీ జన్మ నక్షత్రము మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ఉన్నప్పుడు జన్మరాశి నుంచి ఆధారంగా చెప్తున్న ఫలితాలు వేరే ఇస్తున్నాను నేను రాసుల రీత్యా ఇది మీ పేర్లు మొదటి అక్షరాన్ని తీసుకొని ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి వాడుకలో ఉన్న పేరు అంటే మన సర్టిఫికేట్లో మనకి వేరే పేరు ఉంటుంది పిలిచే పేరు వేరే పేరు ఉంటుంది పుట్టినోడు పెట్టిన పేరు వేరే పేరు ఉంటుంది మీ వాడుకలో అందరం మేము బుజ్జి అంటే బుజ్జి పండు అంటే పండు చంటి అంటే చంటి దాని నుంచే తీసుకోండి దీన్ని మీరు ఈ నామనక్షత్రం మీద పేరు మీద వచ్చే జా టారెక్ట్ ట్రేడింగ్ని మీ ఒరిజినల్ జన్మనక్షత్ర సంబంధించిన టారెక్ట్ రేడింగ్ని మీరు కంపేర్ చేసుకోవద్దు రెండు ఫలితాలను వేరే వస్తుంది ఎందుకంటే ఒక మనిషి రెండు సార్లు వంట చేస్తే రెండు వంటలు టేస్ట్ ఒకేలా రావు మనం ప్రశ్న విధానాలు వెళ్తున్నాం కాబట్టి దానికి విధానం వేరే విధానంగా వస్తుంది దీన్ని వేరే విధానంగా వస్తుంది ప్లస్ ప్రశ్నించే విధానం కూడా కొంత తేడా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం జాతకం చూస్తున్నప్పుడు కుటుంబం ఇచ్చేలాగా ఉంటుంది సామాజికంగా ఉద్యోగంగా ఎలాగా ఉంటుంది వ్యాపారస్తులకు ఎలాగా ఉంటుంది నక్షత్రాలు ఇచ్చేలాగా ఉంటుంది అవన్నీ మనం చూస్తున్నాం ఇందులో అలా ఉండకుండా కొంచెం రీడింగ్ మారుస్తాం పద్ధతి అందువల్ల మీరు దాన్ని రెండు మీరు చూడద్దు అంటే ఇప్పుడు నా నక్షత్రం జన్మ నక్షత్రం బట్టి ఒక రీడింగ్ వస్తుంది నా పేరు త్రినాధి శర్మ టీని బట్టి ఒక రీడింగ్ వస్తుంది ఈ రెండు తేడా ఉన్నాయంటే రెండు ఫలితాలు నాకు సరిపోతాయి ఎందుకంటే ఒక రీడింగ్ తీస్తున్నప్పుడు అన్ని కోణాలు మనం స్పృష్టించలేము అందువల్ల దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని వస్తాయి కానీ ఇది వేరే అది వేరు వచ్చిందని మీరు కంపేర్ చేసుకోవద్దు అది ముఖ్యమైన సూచన మనం ఈ రీడింగ్ కూడా ప్రతి నెల చేద్దాం మనం మీరు అందరూ ఆదరించండి దాంట్లో కూడా పరిహారాలు చెప్తాను ఈ నామ నక్షత్రాలను బట్టి చేసే పరిహారాలు చెప్తాను చ వీలైనంత విఫులంగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి కూడా మీరు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే నాకు వాట్సాప్ చేయండి శుభం భూయాత్